In a triangle ABC, see this way. E is the midpoint of median AD. So that the area of ABE, chusko, ABE is equals to ఏమని పూజామన్నారు ఏసీడి అని పూజామన్నారు సారీ ఏబిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీఈఎల్ అంటే ఈ షేడెడ్ రీజియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ షేడెడ్ రీజియన్ అని పూజామన్నారు అవునా అవునా కదా ఎలా పూజాలో చూడండి దిస్ ఈజ్ మై ఏబిసి ట్రయాంగిల్ అండ్ ఏడి ఈజ్ ద మీడియన్ ఏడి ఈజ్ ద Is any point on AD? Is a point on AD? It is a wrong point. చిన్న ఎగ్జాంపుల్ అడుగుతున్నాను ఈ ED అనేది EBC ట్రయాంగిల్ మీడియన్ అవుద్దా లేదా అవుతుంది అది ఇంపార్టెంట్ అదొక్కటి గెస్ చేసాను సరిపోతుంది So in triangle BAC, ED is the median. Avuna kada? Adi chudandi. In triangle BAC, BEC, DE is the median on BC. ఇది ఇంపార్టెంట్ ఇది రాసుకోవాలి దేర్ఫోర్ ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఎందుకని ఇంత ఆల్రెడీ మీడియన్ డివైడ్ ద ట్రయాంగిల్ ఇంటూ టు ఈక్వల్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ సో బిఈడి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఈడి ఇస్ ఈక్వల్ టు సిఈడి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిఈడి రాయచ్చు రాయకూడదా రాయచ్చు దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఈడి ఇస్ ఈక్వల్ టు Area of triangle CED. Is there any doubt in it? Equation 1. BEC triangle lo ED anedi em avutundi? Median. Since AD is the median. So this area jodi this area ani rasesam kada akkada work ayipindi kada. Idi endu rasana cheptu. Ippudu idi rap chesam undi idi manchipovuddu idi undi maaru teesaram. AD is the median of triangle ABC. Therefore, area of triangle ABD is equal to ACD. Median divides the triangle into equal areas of triangles. This is also right. In triangle ABC, AD is the median, median on base BC, right? This. Therefore, Area of triangle ABD is equals to area of triangle ACD. It's clear or not? Mali chodu. Mali calculation. Rendu ready chestunnaru. So AD ABD triangle ni rendu triangle kanapadindi indulo. This area plus this area raayakoda. ఏరియా అదే రాస్తున్నా అక్కడ సో ఏబిడి ప్లేస్ లో ఏమని వస్తాను ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ ఏబిఈ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఈ ఈజ్ ఈక్వల్స్ టు సిమిలర్ ఇన్ సైడ్ రండి దిస్ ఏరియా ప్లస్ దిస్ ఏరియా రాయకూడదు ఏడిసి రాసుకో డిఈసి కదా ఇక్కడ డిఈసి ఉందా ఇస్ ఈక్వల్స్ టు బిఈడి సరిపోతుంది చూడు అంటే ఈ రెండు ఏమవుతారా ఈక్వల్ గానే ప్లాన్ చేసుకోవచ్చు
ఈ రెండు ట్రయాంగిల్స్, ఈ రెండు ఈక్వల్ ఏరియాస్ కదా, ఈ రెండు సేమ్ కదా, ఇది ఎక్స్ అవుతుంది, ఇది కూడా ఏమవుద్ది, ఇది ఎక్స్ అవుతుంది, ఇది కూడా ఏమవుద్ది. సో ఈ ఎక్స్ అవసరం కదా ఏమవుద్ది, సబ్ట్రాక్ట్ అయిపోయి ఎక్స్ మైనస్ ఎక్స్ జీరో అయిపోదు. దేర్ఫోర్ ఏ డౌట్ లేదు కదా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీఈ ఏఈసి ఎలా అనుకున్నా పర్లేదు. ఓకేనా, ఇక్కడ అయిపోవాలి. ఇంకేమన్నా వన్ ఫోర్త్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ ఎక్కడ ఉంది కానీ, ఏబిఈ ట్రయాంగిల్ టోటల్ ట్రయాంగిల్ ఏరియా ఎంత ఉంటుంది. సో వాట్ టు డూ నౌ, ఈ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద మీడియన్ ఏరియా అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈడి అవుతుందా లేదా, అవుతుందా లేదా, ఏ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, ఈడి మిడ్ పాయింట్ అని అంట. దేర్ఫోర్ దీస్ టూ ఏరియాస్ ఆర్ ఈక్వల్ అన్నా, అవునా కదా. డైరెక్ట్ గా రాసేసినా సెకండ్ క్లూ డైరెక్ట్ గా ఏ రాసినా, ఏరియా ఆఫ్ చెప్పనమ్మా ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఎందుకు అవుతుంది అమ్మా, బిఈడి అవుద్ది కదా, ఇక్కడ నుంచి చూడాలి. ఇదిగో ఈ ట్రయాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్, సిన్స్ ఇట్ ఈస్ అ మీడియన్, ఇది మిడ్ పాయింట్ దీన్ని జాయిన్ చేస్తాం కనుక ఇది కూడా ఏమవుద్ది, మీడియన్ ఆఫ్ దిస్ ఏరియా చూడు, దిస్ ఏరియా అవదా, ఆ ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఈడి. ఇట్స్ క్లియర్ ఆర్ నాట్. సిమిలర్ గా దిస్ ఏరియా ఇది కూడా ఏమవుద్ది, దట్ ఏరియా. Similarly, area of triangle AEC is equal to DEC. Area of triangle DEC. DEC అవుతుందా అవునా, ఏరియా ట్రయాంగిల్ DEC కదా. ఈ దిస్ ఏరియా ఈక్వల్ అని తెలుసు, దిస్ ఏరియా ఈక్వల్ అని తెలుసు, దిస్ ఏరియా ఈక్వల్ అని తెలుసు. ఆల్ ట్రయాంగిల్ ఏరియాస్ ఆర్ ఈక్వల్. ఎలా రాసుకోవాలి, 1, 2, 3 అండ్ వన్ మోర్ వాట్ ఇస్ దట్ 4, ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ ఏరియాస్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి ఇస్ ఈక్వల్స్ టు 4 times of any triangle కదా. సో 4 times of triangle ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోవచ్చు. వాడు మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, అంచేత నేను ఏబిఈ రాశాను. అర్థమందరా, దిస్ ఏరియా కూడా దిస్ ఏరియా అండ్ దిస్ ఏరియా కూడా దిస్ ఏరియా, దిస్ ఏరియా కూడా దిస్ ఏరియా. ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేసాము. ఎక్కడ ప్రూవ్ చేసాము, ఇది ఈజీ ఇది ఈజీ ఇది ఒక, కానీ మళ్ళీ ఇది ఈజీ కొట్టి ఇది, మరి ఇది ఈజీ కూడా, అన్ని టైమ్స్ ఏరియాస్ ఏమైపోయినాయి, ఒకదాని 4 times చేసి ఎన్ని సరిపోద్ది. సో మొత్తం ఏబిసి ఏరియా ఈజీ కొట్టి 4 multiplied అవసరం కదా ఏముంది. సో 1/4 ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ. హెన్స్ ప్రూవ్డ్ ఆర్ నాట్, అయిపోయింది కదా.